Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. లోకేష్ కు పార్టీలో తన సీన్ ఏమిటో అర్థమైందా? నారా లోకేష్ ఈ మధ్య జోరు పెంచారు, నోరు పెంచారు. అంతకుముందు ఆచితూచి మాట్లాడే ఆయన తిరుపతి ఉప ఎన్నిక తర్వాత పందా మార్చినట్లు ఆయన నడక నడతను బట్టి అర్థమవుతోంది. తిరుపతి ఎన్నికల సమయంలో అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు పార్టీలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పార్టీలోని చాలామంది అభిప్రాయం అదే అయినప్పటికీ అచ్చెన్నాయుడు లోకేష్పై తన అభిప్రాయాన్ని బయటపెట్టడంతో దీనిపై చర్చ జరిగింది. ఆ తర్వాత లోకేష్ పందా మారిపోయింది. గడ్డం పెంచి రఫ్ లుక్తో కనిపించడంతో పాటు మాస్ డైలాగులు కూడా వల్లివేస్తున్నారు. దీనిలో భాగంగా కర్నూలు పర్యటనలో ఆయన సీఎం జగన్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం, వైసీపీ నాయకులు మూకుమ్మడిగా లోకేష్పై విరుచుకుపడడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే లోకేష్ కు పార్టీలో తన పరిస్థితి ఏమిటో అర్థమైందని అంటున్నారు. నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి. చంద్రబాబు తర్వాత ఆయనే పార్టీకి దిక్కు. ఇప్పటి వరకు తండ్రి సాటి బిడ్డగా ఉంటున్న లోకేష్ క్రమేపీ తనకు తాను ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ ప్రయత్నంలో ఆయన ఎంచుకున్న తీర వివాదాస్పదమవుతోంది. ప్రత్యర్థిపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే రాజకీయంగా ఆయన భావిస్తున్నట్లుందని పరిశీలకులు అంటున్నారు. కర్నూలు జిల్లా పర్యటనలో నారా లోకేష్ ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారిన విషయం తెలిసిందే. దీంతో వైసీపీ నేతలు లోకేష్ పై మాటల దాడికి దిగారు. మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వరకు ఆయనకు వార్నింగ్ ఇచ్చారు. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు వైసీపీ నేతలు నారా లోకేష్ పై ఫైర్ అయ్యారు. అయితే ఇదే సమయంలో నారా లోకేష్ పై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు టీడీపీ సీనియర్ నేతలు ఎవరూ పట్టించుకోలేదు, కనీసం ఖండించడం లేదు. నారా లోకేష్ కు అండగా నిలబడాలన్న ఆలోచన సీనియర్ నేతలకు ఎవరికీ కలగలేదు. బుద్దా వెంకన్న, దేవతోటి నాగరాజు, దివ్యవాణి వంటి నేతలు మాత్రం ఖండించారు. వీరికి పెద్దగా ప్రజల్లో ఆదరణ లేదు. ఇంతకీ నారా లోకేష్ విషయంలో సీనియర్ నేతలు ఎవరూ జోక్యం చేసుకోకపోవడానికి కారణం ఏమిటన్న దానిపై చర్చ జరుగుతోంది. నారా లోకేష్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి పార్టీలోని సీనియర్లను పక్కన పెట్టారు. తనకంటూ ఒక ప్రత్యేక వర్గాన్ని తయారు చేసుకునేందుకు ఆయన ఎక్కువ సమయం కేటాయించారు. అప్పట్లో సీనియర్ మంత్రుల శాఖల విషయంలో కూడా నారా లోకేష్ జోక్యం చేసుకున్నారంటూ ప్రచారం కూడా జరిగింది. అప్పట్లో హోంమంత్రిగా ఉన్న నిమ్మకాయల చినరాజప్ప తప్ప మిగిలిన అందరూ లోకేష్ వ్యవహార శైలిని అంతర్గతంగా తప్పుపట్టిన వారే. ఇప్పుడు పార్టీ ఓటమి తర్వాత కూడా పార్టీ వ్యవహారాల్లో జిల్లా రాజకీయాల్లో నారా లోకేష్ జోక్యం ఎక్కువైందని అంటున్నారు. జిల్లాలో తన వర్గం నేతలకు నేరుగా ఫోన్ చేసి ఆయన మాట్లాడుతుండడం పార్టీలో ఉన్న సీనియర్ నేతలకు రుచించడం లేదు. తమకు లోకేష్ బాబు ఫోన్ చేశారని వారు చెబుతుంటే సీనియర్లు విస్మయం చెందుతున్నారట. అనేక జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉంది. లోకేష్ పై వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నా సీనియర్లు నోరు మెదపకపోవడానికి వారిలో ఉన్న అసంతృప్తే కారణమని అంటున్నారు.